తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ముందుకు సంక్రాంతి కానుకగా గంగిరెడ్లను పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము చాలా చోట్ల తిరిగాం. కానీ ఆ గంగిరెడ్లన్నీ అధిష్టానానికి తల ఊపడానికి కొన్ని, అవినీతికి తల ఊపడానికి కొన్ని, కుంభకోణానికి తల ఊపడానికి కొన్ని ఢిల్లీ వెళ్ళినాయని విషయం తెలిసాక ఇక దొరకవేమో అనుకున్న సమయంలో అవినీతికి అధిష్టానానికి తల ఊపడం చేత కానీ ఆత్మీయులకే తల ఊపి దీవించే ఓ రెండు బసవన్నలు మనకు దొరికాయి. ఇప్పుడు ఆ డూడు బసవన్నలతో కాసేపు ఆనందిద్దాం, పాత సాంప్రదాయాల్ని గుర్తు చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ప్రతి సంక్రాంతికి మీరు గంగిరెద్దుని తీసుకుని వస్తారు కదా, దానికి కారణం ఏమైనా ఉందా? ఉన్నది మేడం. ప్రతి సంక్రాంతికి మేము ఇక్కడ వస్తామండి. ఇక్కడ వచ్చి అక్కడిక్కడ షూటింగ్లు జరిపిస్తాం. ఇది ఆట ఆడుతుంది. గురువు గారి దగ్గర తీసుకుపోతాం తిరుపతి దగ్గరికి. తిరుపతి దగ్గర తీసుకొని సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ వదిలిపెట్టినాక 6 నెలల పాటకు పోయి మళ్ళీ ఒక సంవత్సరం ఉన్న పాటకు పోయి గంగిరెద్దుని తెచ్చుకుంటాం. ఏం నేర్చింది, ఏం నేర్వాలి అని అక్కడ పోయి కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత గురువుగారు గిజ్జాయండి గిజ్జాయని గురువుగారు చెప్తారు. గురువుగారి దగ్గర సాధన చేసినాక తర్వాత ఇక్కడ వచ్చి మేము గిజ్జేయాలి, గిజ్జేపియాలంటే అక్కడ ఊరు నుంచి ఊరికెళ్ళి తీసుకొచ్చి అంత ప్రోగ్రాములు అలా పోయి ఇవన్నీ చేపిస్తామండి. ఈయన పేరేంటో? రాములమ్మ. రాములమ్మ, రాములమ్మ, రాములు, రాములు. మరి ఇంత ఇంతకు డాన్స్ చేసింది కదా, డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరు? గురుగారు అండి. గురుగారు పేరు? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. మంచి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, అన్ని బట్టలు వేసుకుని ఉంది కదా, మరి డిజైనర్ ఎవరు? గురుగారు చెప్పారు. మేము మేకప్ కూడా వేసుకున్నట్టుంది, కాళ్ళకి పసుపు బుట్లు అవన్నీ పెట్టుకుంది, అదేవరు వేశారు? అమ్మగారు పెట్టారండి. ఇందాక మీ మెడల్ మీద కాళ్ళు వేసి నోట్లో చేతులు పెట్టారు, మీకు భయం అనిపించదా? మాకేం భయం లేదండి. ప్రతి సంక్రాంతి టైంలోనే ఎందుకు గంగిరెద్దుని తీసుకొస్తారు మీరు? ఎందుకంటే మేము ప్రతి సంవత్సరానికి బొట్లు పెడతారు, కన్యదానం ఇస్తారు, దాని ఎన్ని మీద బట్టలు వేస్తారు, శాలువలు వేస్తారు, పాశింగాలు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు, చీరలు ఇస్తారు, మళ్ళీ దానికి గంటలు కడతారు, 51 ఇస్తారు, 116 ఇస్తారు, 516 ఇస్తారు. ఎందుకంటే దీపావళి గురించి కూడా వస్తాము, మళ్ళీ ఇప్పుడు కూడా సంక్రాంతికి కూడా వస్తాము. ఎప్పుడు పండుగలకు రామండి, ఈ సంక్రాంతికి వరించే వస్తాము. మేము దీవిస్తాము, పోతాము. ఇది మీ ఆచారం తరతరాల నుంచి మీరు చేస్తున్నారు ఈ వృత్తి? అప్పటి నుంచి చేస్తున్నామండి, ఇప్పుడు కాదు, కొత్తగా చేస్తలేమండి. మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం తెలుసు కదా, ప్రతి ఇంటింటికి వెళ్తారు, ప్రతి అందరి దగ్గరికి వెళ్ళి దీవెనలు ఇస్తారు కదా మీరు. మరి మీరు రాజకీయాల్లో వెళ్ళిపోవచ్చు కదా? రాజకీయాలకు వెళ్ళామండి. అందులో గొడవలు అడుగురు, అది అడుగురు, ఇది అడుగురు, మాకు అది నచ్చదు, బాగుండదు, అది లే వచ్చింది. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. మాకు అది చేయకుండా మేము ఇది వేసుకుంటే మాకు సాంప్రదాయంగా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ పోయినా దీవి అందరి దగ్గర దీవించగలుగుతాం. దేనికి అని చెప్పండి, ప్రతి ఒక్క దానికి మా రాములతో మాకు బతుక. మీది ఏ ఊరు? మాది మెదక్ డిస్టిక్ అండి. మాది మెదక్ డిస్టిక్. మాది మెదక్ డిస్టిక్. ముగ్గురు తెలంగాణ నుంచేనా? మరేంటి మీకు తెలంగాణ కావాలా వద్దా? మాకు తెలంగాణ ఆంధ్ర ఏం కాదండి, అంతా అంతా కలుపుకొనే తిరుగుతాం మేము. ఆంధ్రప్రదేశ్ కావాలి, తెలంగాణ అన్నీ కావాలి మాకు. అంతవరకు కానీ ఇది కావాలి అది కావాలని మాకు ఉండదు, రెండు కావాలన్నట్టే ఉంటుంది. ఆంధ్రోళ్ళు అంతా కలిసి ఉండాలి, విడిపోవద్దు అనమాట కదా. విడిపోవద్దండి, ఎవరేమి విడిపోవద్దు, అందరు కలిసి ఉండాలి. అందరు కలిసి ఉంటే అందరికి మంచిగా ఉంటుంది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని అనిపించుకున్నాక అయ్యగారులకు అమ్మవార్లకు దండం పెడుతున్న ఈ డూడు బసవన్నలు దీవిస్తూ ఉంటాయి కూడా. ఇలాంటి డూడు బసవన్నలతో కొంతమంది పోతురాజులు అయితే ఆటలాడుకుంటారు, ఆనందంలో పాలు పంచుకుంటారు. చూసారండి, ఈనాటి మా ఈ కార్యక్రమం మీకు బాగా ఆనందాన్ని కలిగించడమే కాకుండా పాత సాంప్రదాయాన్ని కూడా బాగా గుర్తు చేసిందని భావిస్తూ మరొకసారి మీ అందరికీ మా భోగి సంక్రాంతి కనువ ముక్కొనుమ శుభాకాంక్షలతో మీ తెలుగు వన్.